ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన పాట పెనిమిటి పాట. ఆ పాట సిచ్యువేషను ఎలా పుట్టింది? బేసిక్గా అది ఒక మౌంటేజ్ సాంగ్. అంటే వీళ్ళ అమ్మ నాన్న ఊళ్ళలో ఉన్నప్పుడు, ఇతను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు, హీరో చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు వాళ్ళ మదర్ పడే వేదన. అంటే ఇప్పుడు మేము ప్రోమోలో అది కట్ చేసి పెట్టాల, అంటే కథ రివీల్ చేయడం ఇష్టం లేదు, కథ రివీల్ చేయడం ఇష్టం లేదు. సో అందుకని ఓన్లీ హీరో పాడే పోర్షన్స్ మాత్రమే పెట్టాం. బేసిక్గా ఏంటంటే తను చిన్నప్పుడు వాళ్ళ అమ్మ పడిన వేదనని చూసి ఒకడు దాన్ని రిమెంబర్ చేసుకుని వాళ్ళ అమ్మ బాధను తన గొంతులో పలికిస్తే ఎలా ఉంటుంది? చాలా టఫ్, చాలా ఎడ్జి, చాలా క్రిటికల్ సిచ్యువేషన్. ఎడ్జి అంటే మదర్ ఫీలింగ్స్ని మళ్ళీ మన వాయిస్తో వేరే వాళ్ళకి చెప్పటం. ఇది బేసిక్గా ఈ సిచ్యువేషన్ ముందు మేమిద్దరం కూర్చొని అనుకున్నాం ఇలాంటి ఒక సీను, ఈ సీన్ తర్వాత ఒక పాట వస్తే ఎలా ఉంటుంది అనేది నాకు ఒక ఐడియా వచ్చినప్పుడు సెకండ్ హాఫ్లో నేను దీనికి ఐడియా చెప్పాను. ఈవినింగ్ వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు చెప్తే ఆయన వెంటనే ఇమ్మీడియట్గా లైక్ చేశారు, లేదు ఇక్కడ సాంగ్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, మీరు దీని మీద కొంచెం బలంగా పెట్టండి దీని మీద. తర్వాత 2-3 రోజులు దాన్ని బాగా ఇద్దరం గ్రైండ్ చేసాం ఆ థాట్ని, ఇంకా ఎగ్జైట్మెంట్ తగ్గట్లే మా ఇద్దరికి. సో అంటే ఇది వర్కౌట్ అవుతుంది అనిపించింది. తర్వాత దాన్ని నేను తమన్కి ఈ ఐడియా పిచ్ చేసినప్పుడు ఒక మ్యాక్సిమం 15-20 మినిట్స్ లోపే ఆ ఫస్ట్ ఆ చిమ్మటి చీకటిది ట్యూన్ చేసాడు. ముందు ఫస్ట్ అదే ట్యూన్ వినిపించింది, ఒక గిటార్తో ఒక పీస్ వస్తుంది కదా, ఫస్ట్ ఆ పీస్ ప్లే చేసాడు. నేను మీరు బయటికి వెళ్ళండి సార్ ఒక 10 నిమిషాలండి, నేను బయటికి వెళ్ళి కొంచెం కాఫీ తాగి రెండు ఫోన్లు మాడుకుని వచ్చే లోపు రూమ్లో ఆ పీస్ చేసాడు ఆ పల్లవి. అది ఇమ్మీడియట్గా వచ్చేసింది. దానికి ఏంటంటే దీని ఏదైనా ఒక సాకితో స్టార్ట్ అయితే బాగుంటుందని నాకు అనిపించింది. వెంటనే ఇమ్మీడియట్గా సాకి ట్యూన్ కూడా చేసాడు. నెక్స్ట్ డే రామజోగి గారు రాగానే లొకేషన్లో మేము యాక్చువల్గా ఆ బాద్షా హౌస్ అంటారు దాన్ని, అంటే ఈయన బాద్షా సినిమా చేసిన హౌస్ అది, అక్కడ మేము షూటింగ్ చేస్తాం. పూజ హెగ్డే హౌస్ లాగా షూట్ చేశాం దాన్ని. ఆ బయట కేరవాలం అప్పుడు ఐడియా అది కూడా తమందే, అప్పుడే పుట్టిన ఐడియా. నేనేంటంటే ఈ ఎక్సైట్మెంట్ ఇలా ఉండగానే లెట్స్ నాట్ డిలే దిస్ సార్, నేను రేపు వచ్చి అక్కడ చేసేస్తా అని చెప్పి అతనే మాడుకుని మేనేజర్ అతనే కేరవాన్ అరేంజ్ చేసుకుని రామజోగి గారిని పిలిపించుకుని కూర్చుని అక్కడ దాదాపు ఆయనతో రాయించి పాడించేసి పల్లవి చరణం కూడా మాకు వినిపించాడు. బ్రేక్లో బ్రేక్ అయిపోయి బ్రేక్లో పాట వినిపించాడు నాకు. బయటకు వచ్చేసరికి బయటకు వచ్చేసి సార్ పాట అయిపోయిందండి అండి. స్వామి ఏంటండి అన్న, అయిపోయింది పాట అయిపోయింది అండి వినండి అన్నాడు. స్వామి పాట అయిపోవడం ఏంటి సార్, మొన్నే కదా కూర్చొని ఊరికే చచ్చింది, ట్యూన్ వినిపించారు పాట అయిపోవడం ఏంటని. అయిపోయింది సార్, మొత్తం సెట్ అయిపోయిందండి మీరు అని వెళ్ళి వినేసరికి అసలు బాబోయ్ నాకు అసలు అర్థం కాలేదు ఎంతసేపు పట్టింది, 15 నిమిషాలు. సో చాలా టఫ్ సిచ్యువేషన్ సినిమాలో అది కదా, టఫ్ మూమెంటే యాక్చువల్గా. అంటే రకాలుగా మంచి తమన్ మేడ్ ఇట్ ఈజీ, అది దీనికి హెడ్డింగ్ పెట్టాలంటే మంచి మూమెంట్లు కూడా వస్తుంది ఆ పాట. అంటే ఊరికే దాన్ని చాలా డిఫరెంట్గా డిజైన్ చేసిన పాట.